ఇదంతా ప్రియులైన వెలుతురు అనదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అనుదినం మాతో కలిసి మీరు వాక్యాన్ని పంచుకుంటున్న నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మన మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. ఈరోజు మన బైబిల్ స్టడీలో భాగంగా మరొక అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి 20 వచనాలు ఈరోజు మనం బైబిల్ వాక్య ధ్యానంగా మనం ధ్యానించబోతున్నాం. చూడండి, ఈ 15వ అధ్యాయం మొదటి నుంచి 20 వచనాలు చూస్తే మొదటి వచనం ఇలా సెలవిస్తుంది. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసుని వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారము అతిక్రమించున్నారని అడిగిరి. ఇక్కడ మనం దేవుడు గెన్నెసరేతు ఆ పరిసర ప్రాంతాల్లో నిన్నటి తరగతిలో మనం చూసాం, ఆయన వాక్య పరిచర్య చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అక్కడ దేవుని పనిచేస్తున్న సమయంలో శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేము నుండి పనిగట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, మొదటి నుంచి మనం శాస్త్రుల్ని పరిసయ్యుల్ని కనుక గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏదైనా తప్పు దొరుకుతుందేమో, లేకపోతే ఆయన ఎక్కడన్నా ఇరుకును పెట్టాలి మాటల్లో కానీ చేతల్లో కానీ, ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఇరుకును పెట్టి ఇబ్బందులకి గురి చేయటమే శాస్త్రులు పరిసయ్యుల యొక్క పనిగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఇరుకును పెట్టే సందర్భంలో యెరూషలేము నుంచి పనిగట్టుకొని ఆ గెన్నెసరేతు ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి శాస్త్రుల పరిసయ్యులు వచ్చి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు. అంటే ఈరోజు మనం అంటే ఏది పాపం కాదు అన్న దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇది శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు శిష్యులకు సంబంధించి. ఇదిగో, నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు. అంటే పెద్దల సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి యెరూషలేములో పరిసర ప్రాంతాల్లో. పెద్దల పారంపర్యాచారాలు, పెద్దల సాంప్రదాయాలు, పెద్దల ఆచారాలు ఉన్నాయి. ఈ పెద్దల ఆచారాలని ట్రెడిషన్ ఆఫ్ ఎల్డర్స్ అంటాం. ఎందుకని మీ శిష్యులు పెద్దలు ఏర్పాటు చేసిన కట్టడ లేకపోతే పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారాన్ని ఎందుకు పాటించట్లేదు? మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చేతులు కడుక్కోవటం అనే ఒక చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని తన శిష్యుల్ని విమర్శించడం శాస్త్రుల పరిచయలు దాన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతులు కడుక్కోవటం అంటే పరిసయ్యుల భావం. పరిశుభ్రత అపరిశుభ్రతలు అనేవి పాత నిబంధనకు సంబంధించిన విషయాలు లేకపోతే అంశాలు. శిష్యుల మీద మోపిన నేరం ఆచార కర్మలకు సంబంధించిన విషయం. ఆచార కర్మలకు సంబంధించిన విషయం అంటే ఉదాహరణకి ఎవరన్నా ఒక శవాన్ని తాకినా కానీ, లేకపోతే పాత నిబంధనలో దేవుడు కొన్ని పదార్థాలని నిషేధించాడు. ఏంటి అవి? నెమరవేయని జంతువులు కానివ్వండి, లేకపోతే పొలుసులు రెక్కలు లేని చేపలు కానివ్వండి. ఇటువంటివి దేవుడు ఏదైతే నిషేధించాడో పాత నిబంధన ప్రకారం అటువంటివి తిన్నా కానీ, అంటే శవాన్ని తాకినా నిషిద్ధ పదార్థాలు తిన్నా ఆచారపరమైన మాలిన్యాన్ని పోగొట్టుకోవటానికి కొన్ని నియమాలు లేకపోతే శుద్ధీకరణ ఆచారాలు పాటించాలి పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం. అయితే ఈ శుద్ధీకరణ ఆచారం దేవుడు నియమించాడు, కానీ పెద్దలు ఏం చేశారంటే ఈ శుద్ధీకరణ ఆచారాలు అంటే దేవుడు నియమించిన ధర్మశాస్త్రంలో నియమించిన ఈ శుద్ధీకరణ ఆచారాలకి కొన్ని సాంప్రదాయాలు కలిపారు పెద్దలు. ఏం చేశారు వాళ్ళు? ఒక యూదుడు ఏదైనా తినడానికి ముందు చాలా విస్తృతమైన శుద్ధీకరణ విధానాన్ని వాళ్ళు ఆచరించాలి. అంటే కేవలం చేతులు మాత్రమే కడుక్కోవటం కాదు, మోచేతుల వరకు కడుక్కోవాలి. అతను ఒకవేళ సంత వీధికి వెళ్ళుంటే ఆచార కర్మకు సంబంధించిన స్నానం కూడా చేయాలి. అంటే ఈ మోచేతుల వరకు కడుక్కోవటం కానివ్వండి, స్నానం ఏదైనా సంత వీధికి బయటకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా అపవిత్ర తంటించుకున్నారేమో అని చెప్పి వీళ్ళు స్నానం చేయాలి. ఇవన్నీ పెద్దలు నియమించిన ఆచారాలు లేకపోతే కర్మకాండలు, విధులు. ఈ కట్టడలు పెద్దల పారంపర్యాచారం అని పేరు పెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శిష్యులు, ఇక్కడ శిష్యులు గమనించింది ఏంటంటే వాళ్ళు మోచేతుల వరకు కడుక్కోవట్లేదు. ఎందుకని? పెద్దలు నియమించిన కట్టడ వీళ్ళు అతిక్రమిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో చిక్కుల్లో పెడదాం, ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పి శాస్త్రులు పరిసయ్యులు
దీని గురించి యేసుప్రభు వారిని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ప్రతి మనిషి తన యొక్క క్రియల వలన తన తాను పవిత్రుని చేసుకోవటానికి, లేకపోతే తన క్రియల వలన దేవుణ్ణి సుసంపన్నం చేయాలి, లేకపోతే తన క్రియల వల్ల తను నీతిమంతుడిగా తీర్చబడాలని నాటి నుంచి నేటి వరకు అనేక మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క నీతి క్రియల ద్వారా కానివ్వండి, లేకపోతే దాన ధర్మ క్రియల ద్వారా కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయడం ద్వారా కానివ్వండి, ఏదేమైనా సరే ఏదో ఒక విధంగా లోకరీతిగా లోకంలో మంచి అనబడే వాటిని వీళ్ళు చేసి దీని ద్వారా వాళ్ళు పరిశుద్ధులు కావటానికి కానీ, దీని వాళ్ళు చేసిన క్రియలను బట్టి మంచి పనులను బట్టి వాళ్ళు నీతిమంతులుగా తీర్చబట్టడానికి, వాళ్ళని వాళ్ళు దేవుని దగ్గర హెచ్చించుకోవటానికి మంచిగా కనబరుచుకోవటానికి ఆనాది కాలం నుంచి నేటి వరకు మనుషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక మతాల్లో ఈ ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుంది మనిషి గురించి? నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే ప్రతి మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాప భ్రష్టత్వంలో కొనసాగుతున్నాడు, పాప స్వభావాన్ని స్వతగా తను ధరించుకుంటున్నాడు. పుట్టటమే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడిగా పుడుతున్నాడు. కాబట్టి మనిషి అరికాల నుంచి నన్నెత్తి వరకు పాపంతో నిండుకున్న మనిషి, హృదయం అంతా పాపపు అంధకారంతో ఉన్న మనిషి, తను ఏ పని చేసినప్పటికీ, అది మంచి పని అయినప్పటికీ ఏ పని అయినప్పటికీ, తన క్రియలు తనని ఏమాత్రం పరిశుద్ధుడిగా చేయనీవు. ఎందుకంటే పాపం అనేది హృదయానికి సంబంధించిన విషయం, లేకపోతే ఆత్మకు సంబంధించిన విషయం తప్ప తను చేస్తున్న క్రియల వల్ల అది పోగొట్టబడేది కాదు. అందుకోసమే కానీ ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు లేకపోతే పెద్దలు నియమించిన కట్టడ వాళ్ళను వాళ్ళు పవిత్రులుగా చేసుకోవటానికి పెద్దలు నియమించిన ఒక కట్టడ. కానీ ఆ కట్టడ ఆచరించినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులుగా లేకపోతే నీతిపంతులుగా తీర్చబడరు. ఎందుకంటే మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టిలో మురుగుడ్డ లాంటివని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గర నుంచి జవాబు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రశ్నను శాస్త్రులు పరిసయ్యులు అడిగినప్పుడు వారి మీద ఇంకొక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు అడగటం మనం చూస్తున్నాం. అంటే 3-6 వచనాలు మనం చూస్తే, మొదటి 2 వచనాలు ఏమో శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. చేతులు కడుక్కోకుండా భోజనం చేసే విషయంలో 3-6 వచనాలు కనుక చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు నేరం మోపిన వారిపై తిరిగి నేరం మోపటం మనం చూస్తున్నాం. చూడండి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. 3వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అందుకైన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు పెద్దల పారంపర్యాచారాన్ని క్రమం తప్పకుండా పాటించినప్పటికీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీరు కూడా పెద్దల పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను మీరు అతిక్రమించారు. ఇక్కడ శిష్యులేమో పెద్దల పారంపర్యాచారాన్ని పక్కన పెట్టి, మనుషుల కట్టడలను పక్కన పెట్టి, మనుషుల యొక్క ఆచారాలను పక్కన పెట్టి దేవుని వాక్యానికి దేవునికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మీరైతే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పెద్దల పారంపర్యాచారాన్ని మీరు పాటించి దేవుని ఆజ్ఞను మీరు నిర్లక్ష్యం చేశారు. అంటే వాళ్ళు ఏమి నిర్లక్ష్యం చేశారని మనసులో అనుకున్నారు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, వీళ్ళు దేవుని ఆజ్ఞను, అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు 10 ఆజ్ఞలు రాసిపెట్టాడు, 10 ఆజ్ఞలను తనకు అనుగ్రహించాడు. దాంట్లో 5వ ఆజ్ఞ ఏమి సెలవిస్తుందంటే, నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, అంటే వాగ్దానంతో కూడుకున్న ప్రాముఖ్యమైన ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నిర్గమకాండం 20:12 దేవుడు సెలవిస్తాడు. అంటే 5వ ఆజ్ఞగా మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇచ్చాడు, ఇదిగో నీ తల్లిని తండ్రిని నువ్వు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు వృద్ధాప్యులనైనా సరే నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సన్మానించాలి, వాళ్ళని గణపరచాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, ఇట్లా నువ్వు వాళ్ళ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలని బైబుల్ దేవుడు ధర్మశాస్త్రంలో చెప్తే, కానీ పెద్దలు ఒక ఆచారాన్ని పెట్టారంట దీనికి సంబంధించి. ఏంటో ఆచారం అంటే 4వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు, తల్లిదండ్రులను గణపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ తల్లిదండ్రులను గణపరచాలనేమో నిర్గమకాండం 20:12 సెలవిచ్చాడు. ఒకవేళ ఎవరైనా సరే తల్లిదండ్రులని మంచిగా చూసుకోకపోతే, తల్లిదండ్రులని సన్మానించకపోతే, గణపరచకపోతే, నిర్గమకాండం 21:17 వాడు మరణశిక్షను అందాలి, అంటే వాడు చంపబడాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. కానీ 5వ వచనంలో దేవుడు అన్నాడు, మీరైతే, అంటే శాస్త్రులు పరిసయ్యులు లేకపోతే పెద్దల పారంపర్యాచారాన్ని ఆచరించేవాళ్ళు, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ మనుషుల యొక్క ఒకరు బుద్ధి ఏ విధంగా ఉందో చూడండి. దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకొని, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఒక సొంత విధులు, సొంత కట్టడాలు తయారు చేశారు. తల్లిదండ్రులను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ చెప్తూ ఉంటే, ధర్మశాస్త్రం చెప్తూ ఉంటే, కానీ పెద్దలు ఒక నియమాన్ని పెట్టారంట. ఏంటా నియమం? మీరు కనుక తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తూ ఉంటే, ఏదైనా మీ దగ్గర నుంచి కావాలని వారు కోరుకుంటూ ఉంటే, మీ వస్తువులు కానివ్వండి, మీ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, లేకపోతే మరేదైనా కానివ్వండి, వాళ్ళు అడిగినప్పుడు ఇది నేను దేవునికి ప్రతిష్ఠించాను అని మీ నోటితో మీరు చెప్తే చాలు, అది వాస్తవంగా అది దేవునికి మీరు ఇవ్వకపోయినా ఆ నోటితో ఇది దేవార్పితం, ఇది దేవునికి నేను అర్పించేశాను, దేవునికి ఇచ్చేశాను అని ఒకవేళ వారికి మీరు ఆ మాట చెప్తే, ఇక ఆ వస్తువు కానీ ఆ డబ్బులకు కానీ ఆ యొక్క ఏదైతే విషయం ఉందో దానికి ఆ ఆశించిన తల్లిదండ్రులకి ఇక సంబంధం ఉండదు. అంటే దేవుని ఆజ్ఞను పెద్దల పారంపర్యాచార అనే మాటను అడ్డం పెట్టుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దీనికి మనుషులు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వీళ్ళు ఏ పెద్దల పారంపర్యాచారం అయితే ఆచరిస్తే మేము మంచిగా నీతిమంతులు తీర్చబడుతున్నాం అని అనుకుంటున్నారో దాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకా మనుషులు పాపంలోకి, వాళ్ళ యొక్క ఒకరి బుద్ధిని ఆధారంగా చేసుకొని విచక్షణను కూడా పక్కన పెట్టి పెద్దల పారంపర్యాచారం అనే కట్టడను అడ్డం పెట్టుకొని వాళ్ళు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టడం మనం చూస్తున్నాం. ఆరు వచనంలో దేవుడు అన్నాడు, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనుషుల మాటకు ఎక్కువ విలువిస్తున్నారు, దేవుని మాటకేమో తక్కువ విలువిస్తున్నారు. అంటే పెద్దలు ఏదైతే కట్టడా లేకపోతే ఆచారం నియమించారో దాన్ని దేవుని యొక్క ఆజ్ఞ కంటే ఎక్కువగా దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని తొంగలో తొక్కారు. అంటే మీరు మీ పెద్దల పారంపర్యాచారాన్ని నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. నాశిష్యులైతే దేవుని వాక్యం కోసం పెద్దల ఆచారాలను పక్కన పెట్టారు. ఎవరు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారో మనం గమనించాలి. శిష్యులేమో దేవుని ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నారు, ఈ శాస్త్రులు పరిశీలేమో పెద్దల పారంపర్యాచారాన్ని అడ్డుపెట్టుకొని తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, న్యాయంగా వారికి చెందాల్సింది చెందకుండా, వాళ్ళని గణపరిచే బాధ్యత వీళ్ళ మీద ఉన్నప్పటికీ, వాళ్ళని సన్మానించే బాధ్యత వీళ్ళ మీద ఉన్నప్పటికీ, వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత వీళ్ళ మీద ఉన్నప్పటికీ చూసుకోవలసిన విధానంలో చూసుకోకుండా ఇది దేవునికి నేను ఇచ్చేశాను అని ఒక మాట చెప్తే అది ఇంకా వాళ్ళకి చెందాల్సిన పని లేదు. కాబట్టి విలువైన ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని శాస్త్రుల పరిచయలు పెద్దల పారంపర్యాచారాన్ని అడ్డుపెట్టుకొని నిరర్థకం చేశారంటే ఈ ఆచారం ఎంత భయంకరమో, పాపభూయితమో, భూయిష్టమో మనం గమనించాలి. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు, వేషధారులారని సంబోధిస్తున్నాడు. 7-9 మనం చూస్తే వేషధారులకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, వేషధారులారా 9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాడు. అంటే యెషయా గ్రంథం 29:13 ఈ యొక్క లేఖన భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వేషధారులకున్న రెండు లక్షణాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వేషధారులకున్న రెండు లక్షణాలు ఏంటంటే, వారి యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. పెదవుల ద్వారా దేవుని వాళ్ళు కనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ క్రియల ద్వారా దేవుని కనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ పనుల ద్వారా దేవునికి కనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా హృదయాన్ని దూరంగా ఉంచుతారు. యెషయాలో చెప్పినట్టుగా వీరు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. దేవుడు అన్నాడు, మీ హృదయమే నాకు కావాలి, మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తడతా ఉన్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని ఆ హృదయాన్ని ఓపెన్ చేస్తారో, తెరుస్తారో, వారి హృదయంలోకి వచ్చి నేను నివాసం ఉంటాను, అప్పుడు అతను నేను కలిసి ఉంటాం, కలిసి భోజనం చేస్తాం, కలిసి సహవాసం చేస్తాం అని దేవుడు సెలవిస్తే, దేవుడు కోరుకున్న హృదయాన్ని ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పెదవులతో దేవుణ్ణి గణపరుస్తారంట. ఇది ఒక లక్షణం. రెండో లక్షణం ఏంటంటే, దేవుని వాక్యం కంటే మనుషులు కల్పించిన సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలాగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఆచరించడం వీళ్ళకి సులభం కాబట్టి, అవి ఆచరించడం వీళ్ళకి చాలా తేలికైన విషయం కాబట్టి, ఏమీ కోల్పోవాల్సిన పని లేదు కాబట్టి, వీళ్ళు దేవుని వాక్యం కంటే మనుషుల యొక్క ఆచారాలకి, సాంప్రదాయాలకి, కులకట్టడాలకి, లేకపోతే వాళ్ళకున్న ఆ ఏరియాలో ఏదైతే ఉందో ఆ లోకల్ పరిస్థితుల్లో దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవి వేషధారుల యొక్క రెండు లక్షణాలని మనం చెప్పవచ్చు. ఒకటి, వారి మాటలతోనే దేవుని స్తుతిస్తూ ఉంటారు కానీ హృదయం దూరంగా ఉంటుంది. రెండు, మనుషుల సాంప్రదాయాలకి, పెద్దలు నియమించిన కట్టడలకి వాక్యం కంటే కూడా, దేవుని కంటే కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే వేషధారులు అని సెలవిస్తున్నాడు. ఇక్కడతో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, 10 నుంచి కనుక మనం చూస్తూ ఉంటే, 10-11 చూస్తే కనుక, ఆయన జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించండి, నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది
మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పను. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు నోట్లో తినేదే మనిషిని అపవిత్రపరుస్తుందని మీరు అనుకుంటున్నారు. అంటే దేవుడు ఇందాక మనం చూసాం పాత నిబంధనలో కొన్ని తినాల్సినవి తినకూడనివి దేవుడు నియమించాడు. అయితే నెమరు వేయనివి, గిట్టలు చీలి ఉండని జంతువులు కానీ, పులుసులు రెక్కలేని చేపలు కానీ తినకూడదు అని దేవుడు ధర్మశాస్త్రంలో చలవిచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీరు నోట పడినదే మనిషిని అపవిత్రపరచదు. మీరేమో నోట తినేదే, లేకపోతే దేవుడు నిషేధించిన ఫలానా గిట్టలు చీలు లేనివి కానీ, లేకపోతే పులుసులు రెక్కలేని చేపలు కానివ్వండి, లేకపోతే మరి ఏదైతే దేవుడు నిషేధించాడో వాటిని తింటే మనుషులు అపవిత్రులు అయిపోతారని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు మీరు తినే వాటి వల్ల మీరు అపవిత్రులు అవరు. నోట పడినది అంటే మీరు తినేది మిమ్మల్ని పవిత్రపరచదు, కానీ నోటిలో నుంచి బయటకు వచ్చేదే మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అని దేవుడు వాళ్ళకి సెలవిచ్చాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడని మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, లేకపోతే కొన్ని చోట్ల ఉంటుంది ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు అంటే మనం అనుకున్నట్టుగా ఇంటూ కొట్టాడు, ఇది పనికిరాంది అని పక్కన పెట్టాడు అని దాని అర్థం. ఈయన ధర్మశాస్త్రాన్ని ముగించాడు, ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా ఆచరించాడు. కాబట్టి ఇంక మనం ఆచరించాల్సిన పని లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆచారాలు కర్మకాండాలకు సంబంధించిన ఆ యొక్క భాగాన్ని ధర్మశాస్త్రంలో ఆయన పూర్తిగా నెరవేర్చాడు. తర్వాత పాపానికి ఇవ్వాల్సిన క్రయధనం అంతా కూడా ఆయన చెల్లించాడు. కాబట్టి కొత్త నిబంధన ఆధీనంలో ఉన్న మనం ఈ ఆచారాలు కర్మకాండాలు పాటించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువులు అవన్నీ నెరవేరాయి, ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయినాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు ఆచారాలు సాంప్రదాయాలు కొట్టువేయబడ్డాయి. ఇప్పుడు తినేవి తినకూడనివని రెండు భాగాలు లేవు. తిమోతి పత్రికలో దేవుడు సెలవిస్తాడు 4:4-5 చూస్తూ ఉంటాం. ఇవి మనుషులు ఏదైతే మనుషులు ప్రార్థన చేసుకొని తింటే ఏది కూడా నిషిద్ధమైంది కాదు, అన్నీ కూడా ప్రార్థన వలన పవిత్రపరచబడతాయి. అంటే దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిదే, అవి జీవచరాలైనా జలచరాలైనా మరి ఏవైనా సరే దేవుడు చేసిన సృష్టిలో ఉన్న ప్రతీది కూడా మంచిదే. అయితే ధర్మశాస్త్రంలో కొన్ని తినొద్దని చెప్పాడు, వాటిని అక్కడి వరకే మనం చూడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆచారాలు కర్మకాండాలకు సంబంధించినవన్నీ కూడా నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కాడి కిందకి వెళ్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటున్నామో, ప్రార్థన చేసుకుని ఏదైతే మనం స్వీకరిస్తున్నామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని తింటున్నామో ప్రతిదీ కూడా పవిత్రపరచబడుతుందని చూసాం. పేతురుకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దర్శనం చూపించాడు. అపొస్తలుల కార్యాలు మనం చూస్తాం. కొన్ని జంతువులు దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో నిషేధించాడో అవన్నీ ఒక దుప్పట్లో కిందకి దిగినప్పుడు పేతురు మేడ మీదకి వెళ్ళినప్పుడు కలిగిన దర్శనం. దేవుడు చెప్తాడు, ఇదిగో పేతురు వాటిని చంపుకొని నువ్వు తిను అన్నప్పుడు ప్రభు అవి నిషిద్ధమైనవి నేను తినలేనని చెప్తాడు. అయితే దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు ఎలా నిషేధిస్తావు తిను అని చెప్పినప్పుడు పేతురు ప్రభు అవి నిషిద్ధమైంది నేను తినలేనంటాడు. దేవుడు అంటాడు, దేవుడు నేనే పవిత్రపరిచా నువ్వు ఎందుకని తినవు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది తినేవాటి వలన, లేకపోతే మనం నోట్లో నుంచి కడుపులో పోయే వాటిని వల్ల మనం అపవిత్రపరచబడట్లేదు, కానీ హృదయంలో నుంచి లేకపోతే నోట్లో నుంచి బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయని యేసు ప్రభువు చెప్పారు. అయితే 12వ వచనంలో అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడని తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి వారి గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనెను. ఇక్కడ పేతురు లేకపోతే మిగతా శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా పరిసయ్యులు దీనివల్ల చాలా హృదయంలో నొచ్చుకున్నారు. ఎందుకంటే యూదులకి ఈ తినేవాటి విషయంలో చాలా నిష్టలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి సాంప్రదాయాలు చాలా కఠినంగా వాళ్ళు ఆచరించేవారు. నీ వలన పరిసయ్యులు చాలా బాధపడ్డారు, హృదయంలో వాళ్ళు బాధపడ్డారని తెలియదంటే యేసు ప్రభువారు అంటారు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. మరొక సందర్భంలో యేసు ప్రభువారు చెప్పారు నా తండ్రి ద్వారా ఆకర్షించబడితేనే కానీ ఎవడో నా దగ్గరికి రాడు. ఇక్కడ ఈ గుడ్డివారిగా బ్రతుకుతున్నారు శాస్త్రులు పరిసయ్యులు. ఏంటా గుడ్డితనం? పెద్దల పారంపర్యాచారం అనేది దేవుని వాక్యం కంటే ఎక్కువ, దీన్ని నిరర్థకం చేసి పెద్దల పారంపర్యాచారాలు వాడు నడుస్తున్నారు. వీళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఎలా త్రోవ చూపుతాడు? ఒకవేళ త్రోవ చూపడానికి ప్రయత్నం చేస్తే వీడు గుంటలో పడతాడు, ఎవరికైతే త్రోవ చూపిస్తున్నాడో ఇద్దరు కూడా కలిసి గుంటలో పడతారు అని దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు 15వ వచనంలో పేతురు అడుగుతున్నాడు, అయ్యా ఈ ఉపమాన భావం ఏంటో మాకు అర్థమయ్యేలాగా చెప్పు. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా తేలికగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పటికీ శిష్యులకి అది ఒక మర్మంలాగా లేకపోతే ఉపమానంలాగా కనిపించింది. అమాయకంగా ప్రభువా దీని ఉపమాన భావం ఏంటో మాకు చెప్పని పేతురు
యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు 16 వచనంలో యేసుప్రభువు అన్నారు, మీరు ఇంత అవివేకులుగా ఉన్నారా, ఇంత తెలివి తక్కువ వాళ్ళుగా ఉన్నారా, దీని భావం మీరు గ్రహించలేకపోతున్నారా, అంత కష్టంగా లేదు కదా అని అన్నప్పటికీ ఓర్పుతో సహనంతో శిష్యులు అడిగిన ఆ చిన్న ప్రశ్నకు యేసుప్రభువు సమాధానం చెప్తున్నారు. 17 వచనంలో, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో వెడబడును. ఇక్కడ మీరు ఏదైతే తింటున్నారో నిషేధించబడిందని కొన్ని మీరు పక్కన పెడుతున్నారు, ఇవి పెద్దలు తినమన్నారని కొన్ని మీరు తింటున్నారు, కొన్ని చేస్తున్నారు కదా, ఏవైతే మీరు స్వీకరిస్తున్నారో నోట్లోకి పంపిస్తున్నారో అవి కడుపులో జీర్ణమైపోయి జీర్ణమైందంతా కూడా బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, మీరు లెట్రిన్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ అది విసర్జించబడుతుంది, కాబట్టి అది మనిషిని అపవిత్రపరచట్లేదు, మీరు స్వీకరించిందా మీరు తిన్నదంతా కూడా కడుపులోకి వెళ్ళి మళ్ళా బహిర్భూమిలోకి వెళ్ళబడుతుంది. కానీ 18వ వచనం సెలవిస్తున్నాడు, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఏవైతే మనుషులు మాట్లాడుతున్నారో అవి హృదయంలో నుంచి వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే అసంకల్పితంగా ఎవరూ మాట్లాడట్లేదు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. హృదయంలో ఏదైతే తను ఆలోచిస్తున్నాడో, ఏ వేటు గురించి అయితే తను మదన పడుతున్నాడో అవే నోట్లో నుంచి బయటకు వస్తాయి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ మనిషి కూడా మాట్లాడడు. ఇక్కడ మీరు తినే వాటి వల్ల మీరు అపవిత్రపరచబడరు, కానీ మీ హృదయంలో నుంచి కొన్ని బయటకు వస్తున్నాయి, వాటి వల్ల మీరు అపవిత్రపరుచున్నారు. ఏంటి బయటకు వస్తున్నాయి అనేది 19వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదోషణలు హృదయంలో నుండి వచ్చును. ఏవేవి వస్తున్నాయంటే హృదయంలో దురాలోచనలు మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు మనల్ని పాపంలో పడేటట్టుగా చేస్తున్నాయి. ఇతరులు ఏదైనా ఆశించాలని కానివ్వండి, మరేదైనా కానివ్వండి, ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందో, దేవుని గుణలక్షణాలకు విరుద్ధంగా మనం ఆలోచన చేస్తున్నామో దాన్నే మనం దురాలోచన అంటాం, అంటే మంచి ఆలోచన కానిది. ఈ దురాలోచనలు హృదయంలో నుంచి వస్తున్నాయి, కాబట్టి ఇవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి. రెండు, నరహత్యలు, మనిషిని చంపాలన్న ఆలోచన మీకు హృదయంలోనే ప్రారంభించబడుతుంది, కాబట్టి ఈ నరహత్యలు కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, వేశ్యాగమనములు, ఏవైతే లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి. అందుకనే కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు యేసుప్రభువు వారు మాట్లాడుతుంటారు, వేషధారులారా, ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీని మీరు శారీరకంగా కలిస్తేనే పాపం, కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, దాని యొక్క అసలైన అర్థం ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. అంటే ఎప్పుడైతే చెడ్డ ఆలోచనలతో చెడ్డ తలంపులతో ఒక స్త్రీని కానీ పురుషుని కానీ చూసావో అప్పుడే మీ హృదయంలో మీరు వ్యభిచారులైపోయారు. అంటే పాపం అనేది హృదయానికి సంబంధించిందని మనం అర్థం చేసుకోవాలి. చేస్తున్న క్రియలను బట్టి మనం పాపులుగా తీర్చబడట్లా హృదయంలోనే మొదటిగా మనం పాపులమై ఉన్నాము అనేది గమనించాలి. ఇక్కడ లైంగిక పాపాలు, లేకపోతే దురాలోచనలు, నరహత్యలు, లైంగిక పాపాలు, వేశ్యాగమనములు మరియు దొంగతనములు, ధర్మశాస్త్రం చెప్పిన ఇతరులది మీరు ఏది ఆశించకూడదు, నీ పొరుగు అని ఏది మీరు ఆశించకూడదు, నీ పొరుగు అని భార్యను కూడా మీరు ఆశించకూడదు, అతని వస్తువులు కానీ జంతువులు కానీ మరేవి కూడా మీరు ఆశించకూడదు. కానీ దొంగతనాలంట హృదయంలో బయటకు హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయంట. ఈ దొంగతనములను, అబద్ధ సాక్ష్యములు మరియు దేవదోషణ ఇన్నున్నాయో చూడండి, హృదయంలో పైకి మనం బాగానే కనిపిస్తాం, ప్రతివాడు పైకి బాగానే కనిపిస్తూ ఉంటాడు, కానీ వాస్తవంగా తను ఏంటి అనేది హృదయం చెప్తుంది. మనుషులంట పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు, అంతరంగంలో సత్యాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులు కనిపించే దాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు, మనుషులు అలా అంచనా వేస్తారు, కానీ దేవుడు హృదయంలో మనం ఏమై ఉన్నామో అది మన యొక్క వాస్తవ స్థితి. బయటికి కనిపించేది లేకపోతే మాట్లాడేది కాదు, కానీ హృదయంలో నేను ఏమై ఉన్నాను అది మన యొక్క నిజస్థితి. ఇవి హృదయంలో నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయంట. ఎందుకని, హృదయంలో ఇవన్నీ నిండిపోయాయి, దేవదోషం నిండిపోయింది, దేవుణ్ణి మనం దూషిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మనం కించపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి గర్వంతో పక్కన పెడతా ఉన్నాం. దేవదోషణ, నరహత్య, వ్యభిచారాలు, కామతలంపులు, లైంగిక సంబంధమైన అంశాలు, వేశ్యాగమనాలు, పొరుగువానిది ఆశించేది, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యం చెప్పటాలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తానంటే అవన్నీ హృదయంలో నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మనిషి పాపిగా తీర్చబడుతున్నాడు అనేది మనం గమనించాలి. ఎందుకంటే తిమోతి పత్రులు ఇందాక మనం చూసాం, 4వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం చూస్తే, మనిషి తినే వాటి వలన వాస్తవంగా ఏది కూడా నిషిద్ధమైంది కాదు, ప్రార్థన చేసుకొని తింటే ప్రతిదీ కూడా పవిత్రపరచబడుతుంది, కానీ అబద్ధ బాధకులు కొందరు దేవుడు తినమన్న వాటిని తినేయకుండా చేస్తూ ఉంటారంట. అంతేకాదు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యం తినటం త్రాగటం కాదు, అది నీతి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి
ఆనందమునైనది. నీతి సమాధానం దేవుని రాజ్యం అనేది తినటానికి తాగటానికి సంబంధించింది కాదు, నీతికి సంబంధించింది, సమాధానానికి సంబంధించిందని రోమీ రాసిన పత్రిక 14:17 మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుల యొక్క మనం ఈరోజు నేర్చుకున్న విషయాలు, ఒకటి మనుషుల ఆచారాల కంటే దేవుని వాక్యం విలువైంది, రెండు తినేవాటి వల్ల మనుషులు అపవిత్రులెవరు, వాస్తవానికి అన్నీ కూడా మంచివే, మూడవది హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది, హృదయం నిండిన దాన్ని బట్టే మనం నోట్లో నుంచి మాట్లాడతాం, హృదయం నుంచే ఈ దురాలోచనలు ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, దానివల్ల మనం అపిత్రం అయిపోతున్నాం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నిజస్థితి ఏమై ఉన్నామో దాన్ని మనం అర్థం చేసుకొని మన హృదయాన్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. మహాపరిశుద్ర ప్రేమ నమ్మకాల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయా, నేను ఇరుకును పెట్టాలని శాస్త్రులు పరిశీలి ప్రభా, మరి పెద్దల పారంపర్యాచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మీ వాక్యాన్ని నిరర్ధకం చేశారని, వాస్తవానికి తల్లిదండ్రులను బాగా చూసుకోమని ధర్మశాస్త్రంలో మీరు చెప్తే మోషే యొక్క 5వ ఆజ్ఞను కూడా వాళ్ళు అతిక్రమించి తల్లిదండ్రులకు న్యాయంగా చెందాల్సింది కూడా వాళ్ళకి చెందనీయకుండా ప్రభా, దేవార్పితమని నోటితో చెప్పి వాళ్ళకి చెందాల్సినవి చెందకుండా అన్యాయంగా ప్రభు వాళ్ళు వాక్యాన్ని నిరర్ధకం చేశారని మీరు సెలవిచ్చారు. అయా, మరి మేము తినేవాటి వలన అపేత్రపరచబడం అని, కానీ మా హృదయం నుంచి బయటకు వచ్చే మమ్మల్ని అపేత్రపరుస్తాయని మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. కాబట్టి నాయన, మా హృదయం ఎప్పుడు కూడా ప్రభువ పరిశుద్ధంగా ఉండగలగటానికి నీ రక్తం చేత కడగబడి యథార్థంగా ప్రభువ మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయం చేయండి. ఈ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించమని, వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింప చేయండి. మనుషుల పారంపర్యాచారాల కంటే నీ వాక్యానికి మేము అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి, హృదయం అనేది మీరు కోరుకునేది ప్రాముఖ్యమైనదని మేము గ్రహించి అది ఎప్పుడు కూడా పరిశుద్ధంగా మేము నీ రక్తం ద్వారా కడగబడి ఉండటానికి మీరు సహాయం చేయమని మీరే మహింపొందుకోండి. యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.